నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. అసలు ఈ సర్పదోషాలు అనేక రకాలుగా ఉన్నప్పటికీ ఇవి కారణజన్మల మీద కూడాను వీటి యొక్క ప్రభావం అనేది ఉంటుంది. ఈ గ్రహ ప్రభావం కారణజన్మలపైన ఉంటుంది, కురువంశం మీద ఈ సర్పదోష ప్రభావాలు, రావుకేతుల ప్రభావాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని తెలియజేస్తాను. మహానుభావుడు, ధర్మానికి ప్రతిరూపమైనటువంటి ధర్మరాజు అభిజిత్ లగ్నంలో జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించాడు. ఈ మహనీయుని తలుచుకొని వాళ్ళు, మంచిగా చెప్పుకొని వాళ్ళు ఎవరు ఉండరు. సుయోధన సార్వభౌముడు మకానక్షత్రంలో జన్మించాడు. తీవ్రమైనటువంటి అసూయాద్వేషాలు కలిగినటువంటి వ్యక్తిగా చరిత్ర ప్రసిద్ధికి ఎక్కాడు. అందరికీ ఆ విషయం సుస్పష్టంగా తెలిసిందే. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంత మంచితనం ఉండి కూడాను, ఇంత జ్ఞానం ఉండి కూడాను, గురుగ్రహం అనుకూలంగా ఉండి కూడాను ధర్మరాజు ఏమి అనుభవించాడు, ఏ రకమైనటువంటి మంచి లక్షణాలు లేనటువంటి సుయోధనుడు ఏ విధంగా తన జీవితాన్ని గడిపాడు. రావుకేతులు అనే రెండు గ్రహాలు కూడాను సుయోధనుడి జాతకంలో విశేషమైన రాజయోగంలో ఉన్నాయి. అద్భుతంగా ఉన్నాయి ఆ రెండు గ్రహాలు. ధర్మరాజు జాతకంలో రాహువు, కేతువు రెండు గ్రహాలు కూడాను ఏమాత్రం బాగాలేవు. అందువలనే జూదానికి కారకుడైనటువంటి రాహువు వల్ల ధర్మరాజు రాజ్యాన్ని సమస్తం కోల్పోయాడు. అదే కోణంలో ఈయన చేసినటువంటి పని ఏదంటే, రాజసూయ యాగాన్ని చేశాడు. అదొక చాలా గొప్ప యాగాన్ని చేసి అందరి యొక్క ప్రశంసలు పొందగలిగాడు, కీర్తి ప్రతిష్ట సాధించాడు. తదుపరి ఆయన జీవితంలో సుఖపడిందంటూ ఏమీ లేదు. అన్నదమ్ములను కూడాను సుఖపెట్టింది కూడా ఏమీ లేదు. కొన్ని సందర్భాల్లో ద్రౌపదీదేవి తమ్ముళ్ళు ఈయన్ని వ్యతిరేకించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. శ్రీకృష్ణ పరమాత్మ జోక్యంతోటి అవి అలా నిలిచి ఉన్నాయి. ఈయన మాయాజుతాల్లో మొత్తం పోగొట్టుకోవడానికి కారణం రాహువే కారణమయ్యాడు. జూదకారకు రాహు అన్నారు. ఇక సుయోధనుడు సార్వభౌముని విషయానికి వస్తే, అసలు ఓ విధంగా అధికారం లేకపోయినా, ధర్మరాజే యువరాజైనా అన్ని రకాల సుఖాలని అనుభవించిన వాడు సుయోధన సార్వభౌముడు. పైగా తక్కువ కులస్థులైనటువంటి కర్ణుణ్ణి అంగరాజ్యాధిపతినిగా చేసి ప్రజలందరిలో కూడాను కులమత ద్వేషాలు ఈయనకి లేవు అనేటువంటి ఒక ముద్రను కూడా పొందగలిగాడు. శక్తివంతమైనటువంటి, నమ్మకస్తుడైనటువంటి ఒక మిత్రుని పొందగలిగాడు. రాహు గ్రహ కారకత్వమైనటువంటి భుజబలానికి సంబంధించిన గదా విద్యలో సుయోధనుడు చాలా నిపుణుడు, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఈయనకున్నటువంటి రావుకేతుల యొక్క అనుకూలమైన ప్రభావం వల్ల 100 మంది అన్నదమ్ముల్ని ఒక్క మాట కూడా అనిపించుకోకుండా అందరినీ ఏకతాటిపోయి నడిపించాడు. అనంతమైనటువంటి సామ్రాజ్యాన్ని తన ఇష్టం వచ్చినట్టుగా పరిపాలించాడు. అనేక సుఖాలు అనుభవించాడు. ఆయన అనుభవించినటువంటి సుఖం లేదు. ఆయనకున్నటువంటి టీవీ, దర్పం అన్నీ ఉపయోగించుకొని ఏ కోణంలో కూడా ఎవరు ఎదిరిచ్చేటువంటి పరిస్థితిలో కూడా లేకుండా ఆ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు. పెద్దవాళ్ళని గౌరవించడం లేకపోతే అవమానించడం అనేది కూడాను ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. రాహువు పెద్దవాళ్ళని గౌరవించాడు, మీదేందు పొమ్మంటాడు. అందుకని సుయోధన సార్వభౌముడు కూడా గాంధారీదేవి తల్లి ధృతరాష్ట్రుడు చెప్పినా కానీ పాండవులకు 5 ఊళ్ళు ఇవ్వడానికి కూడా సిద్ధపడలేదు, ఇవ్వలేదు. సరే, కురుక్షేత్ర మహాసంగ్రామం అయిపోయిన తర్వాత జరిగింది ఏమిటి? ధర్మరాజు, ఈ పురాణ పురుషుడు, ఈ మహనీయుడు 76,44,320 మందికి గంగా తీరంలో అందరికీ కూడా తిలోదకాలిచ్చాడు, పిండాలు పెట్టాడు. చివరికి పొంగి వస్తున్నటువంటి దుఃఖాన్ని ఆపుకొని మంత్రాలు తడబడుతుండగా తన జ్యేష్ఠ సోదరుడైనటువంటి కర్ణుడికి కూడాను
తిలోదకాలు ఇచ్చాడు. ఇన్ని రక ఇంత పెద్ద అపరకర్మ జరిపినటువంటి, అపరకర్మలు చేసినటువంటి పురాణ పురుషుడు మనకెక్కడా కూడా కనపడ్డు. ఆయన జీవితంలో సుఖించింది ఏమీ లేదు. దుర్యోధన సార్వభౌముడు అంటారా, మహా అయితే కురుక్షేత్ర సంగ్రామం జరిగిన ఆ 18 రోజులు 20 రోజులు ఆయన బాధపడి ఉంటాడు. చివరికి అధర్మ యుద్ధంలో ఓడిపోయిన వీర స్వర్గాన్ని అలంకరిస్తాడు. కేతుగ్రహ అనుకూలత వల్ల మోక్షం ప్రాప్తిస్తుందని, స్వర్గం ప్రాప్తిస్తుందని పురాణాలు, జ్యోతిష గ్రంథాలు స్పష్టంగానే చెప్తూనే ఉన్నాయి. దీన్ని బట్టి కేతువు ఎంత అనుకూలంగా ఉన్నాడు ఆయన జాతకంలో ఆలోచించండి. కేతుగ్రహం జలస్తంభన విద్యకు కారకుడు. ఆ జలస్తంభన విద్య ద్వారానే సరస్వతీ నదిలో మడుగున దాగి ఉన్నాడు. తర్వాత పాండవులు పిలవటం, రెచ్చగొట్టడం, యుద్ధం చేయటం, వీరమరణం పొందడం అనేది జరిగింది. ఈయన ఎప్పుడు కూడాను తన యొక్క రథం మీద నాగుపాము గుర్తుంటుంది, పాము గుర్తుంటుంది. ఈయన పెట్టుకునే బొట్టు కూడాను నాగసింధూరం సర్పాకారంలో ఉంటుంది. మీరు స్పష్టంగా అబ్జర్వ్ చేయండి, సుయోధన సార్వభౌముడి ముఖాన ఎప్పుడు కూడాను సర్పాకారంలో ఉన్నటువంటి ఒక బొట్టు ఉంటుంది, దాన్ని నాగసింధూరం అంటారు. యావత్ జీవిత పర్యంతం సుఖాలు అనుభవించి వీరస్వర్గాన్ని అలంకరించినటువంటి దుర్యోధనుడు జాతకంలో రావుకేతులు బాగున్నారా, మరి ధర్మరాజ్ జాతకంలో బాగున్నారా? నేను చెప్పక్కర్లే, మీరే చెప్పండి ఎవరి జాతకంలో గ్రహగతులు బాగున్నాయో. కనుక కారణ జన్ములైనా సరే వాళ్ళ మీద కూడా గ్రహ ప్రభావం ఉంటుంది, అందులో ఏ రకమైన సందేహం లేదు. కనుక ఈ విషయాలు తెలుసుకొని ఈ సర్పదోష ప్రభావం అనేటువంటి విషయాల్ని తప్పించుకోవడానికి నివారణ ఉపాయాలు చేయటం అనేది మానవుల యొక్క కర్తవ్యం. మీకు మరో సంఘటన తెలియజేస్తున్నాను. ఈ రావుకేతులు బాగాలేనటువంటి జాతకం ఒకటి, అతని జాతకంలో సర్పగండం ఉంది. వాళ్ళ నాన్న అబ్బాయి జాతకం నా దగ్గర తీసుకొచ్చి మా వాడికి పెళ్లి చేయాలనుకుంటున్నాం, మీరు ముహూర్తం పెట్టండి అన్నారు. వాళ్ళు మాకు సన్నిహితులు, అనువంశికంగా మా తాత ముత్తాతల నుంచి వాళ్ళు మా కుటుంబానికి సన్నిహితులు కాబట్టి చనువు తీసుకొని చెప్పాను, ఈ సంవత్సరం వివాహం వద్దండి, వచ్చే ఏడు వివాహం చేయండి, అబ్బాయి జాతకంలో సర్పదోషం ఉంది, దానికి నివారణ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి నేనంటే, ఏమండి పెళ్లి గురించి నేను వస్తే మీరు సర్పాలంటారు, అవ్వంటారు, ఇవ్వంటారు, పొలాల్లో తిరిగే వాళ్ళం, మాకు సర్పాలును ఎలుకలు కాక ఇంకేం కనపడతాయండి, అబ్బాయికి ఎట్టగానే పెళ్లి చేయాల్సిందే అని చెప్పి నేను గట్టిగా పట్టుబట్టాడు. నేను చెప్పాను, అయ్యా ఆయుర్భావ సంబంధమైన గండం ఉంది, ఓ సంవత్సరం ఆగండి, ఓ ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయొద్దు, అంటే అవతల కట్నం ఎక్కువగా వస్తుందండి, ఈ సంబంధం మేము కాదనుకుంటే ఇలాంటి సంబంధం ఇంకోటి కుదరదు అన్నాడు. ఆయన నరసరావుపేట దగ్గర ఒక గ్రామం, దుగ్గిరాల మండలంలో ఒక మంచి కోటీశ్వరుడు కూతురుతోటి వివాహం నిశ్చయమైంది. సరే నేను వ్యతిరేకంగా మాట్లాడానని చెప్పని నా దగ్గరికి రాకుండా వేరే వాళ్ళ దగ్గర ముహూర్తం పెట్టించుకొని పెళ్లి ఏర్పాటు చేసుకుంటున్నారు. నరసరావుపేట నుంచి తండ్రి కొడుకు అంటే పెళ్లి కొడుకు ఇద్దరు కూడా గుంటూరు బయలుదేరి వస్తున్నారు. ఎందుకంటే పెళ్లి కొడుకు కావాల్సిన సూట్లు ఏవైతే ఉన్నాయో అవి కొనుక్కుందామని. సరే ఈయనేమైనా డ్రైవింగ్ చేస్తున్నాడు, ఆ వెనకేమనో ఆ పెళ్లికి నిశ్చయమైన కుర్రాడు కూర్చొని ఉన్నాడు. పీరెచ్ఎల్ జంక్షన్కి వచ్చారు, అక్కడ రైలు గేటు వేస్తుంది. 2 నిమిషాలు అయితే ఆ రైలు గేటు తీయటం, వాహనాలన్నీ ఇటువంటి వెళ్ళటం అనేది జరిగిపోతుంది. ఇంతలో గద్ద పామును కింద పడేసిందో లేకపోతే గద్ద నోట్లో నుంచే పాము అనేది ఊడిపడిందో తెలియదు, కానీ పట్టం పట్టం ఇతని మీద పడింది. వెనక సీట్లో కూర్చున్న పెళ్లి కుమారుడి మీద పట్టంతో ఒక కాటేసింది. ఇతను చేతితో సర్పాన్ని తీసుకొని విసిరి దూరంగా వేశాడు. ఇంతలో చుట్టుపక్కల జనమందరూ చేరి ఆ పాము చుట్టూ మోగబోతున్నారు, ఎవరికి ధైర్యం చాలేదు. ఇంతలోకి ఇతనికి నోట్లో నుంచి నొరగడ రావడం ప్రారంభించాయి. అందరూ జనం ఇటు వచ్చారు. అప్పుడు మళ్ళీ గద్దొచ్చి ఆ పామును తీసుకొని వెళ్ళిపోయింది. క్యాబిన్లో ఉన్నవాళ్ళు చెప్పారు, ఆ సర్పాన్ని పట్టుకోవడానికి గద్ద చక్కర్లు కొడుతూ ఉంది అని. వాళ్ళు క్యాబిన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి స్పష్టంగా కనపడింది. ఇక ఈ అబ్బాయి స్పృహ తప్పి నోట్లోంచి నిలవస్తుంటే అటుగా వస్తున్నటువంటి రాళ్ళు మోసేటటువంటి ట్రాక్టర్లో గుంటూరు గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ అబ్బాయిని చేతుల్లో వేసుకొని ఇద్దరు తీసుకొని వెళ్తుండగా మధ్యలోనే తలవాల్చేశాడని చెప్పని నా దగ్గర బోడు బోడున ఇచ్చాడు ఆయన.
ఏ భూతానాం అధిపతయో విచికాస కబర్దిన ఏ అన్యేషు వివిధ్యంతి పాత్రేషు విభదో జలాన్. సర్వాధికుడైనటువంటి పరమేశ్వరుడు మరుజన్మలోనైనా అతనికి మంచి జీవితాన్ని ప్రసాదించుగాక. సర్వే జనా సుగుణ భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.